నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయి గ్రామంలో పంటలు సాగు చేసే రైతులు ఆత్మహత్య శరణం అంటున్నారు. తరుణవాయి గ్రామానికి చెందిన వ్యవసాయ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సారవంతమైన నేల ఉండి ఏడాది పొడవునా రెండు లేక మూడు వరి పైర్లు పండించుకునే నీటి వసతి ఉండి కూడా తమ పొలాల స్థితి చూసి కన్నీరు కార్చే పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు జిల్లా, నేను సామాన్య పేద రైతుని. నాకు 2 ఎకరాల 60 సెంట్లు మాగాడి పొలం కలదు. మా గ్రామంలో ఆయకట్టుకు దిగువ భాగంలో 100 చిల్లర ఎకరాలు మా గ్రామంలోని పెద్ద రైతుల దగ్గర కృష్ణా జిల్లాకు చెందిన జయమంగళం ప్రభుదాస్ అని వారు లీజుకు తీసుకుని అక్రమ చేపల చెరువులు సాగు చేసి దాంట్లో కల్చర్ సాగుతా ఉంది. దాని మధ్యలో ఊటుగాలలో గ్రామంలోని ఆయకట్టులో పొలం నీరు ఊట నీరు పోయేదాన్ని కాలువలు ఏర్పాటు చేస్తే కాలువలు మొత్తం పాడైపోయి ఈరోజు ఊట నీరు బయటకు పోయే పరిస్థితి లేక ఆయకట్టు పొలం 100 చిల్లర ఎకరాలకు బదులుగా 250 ఎకరాలు ఇప్పుడు ప్రస్తుతం దెబ్బతినిపోతా ఉంది. దాంట్లో బాధితుడిని నేను. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి ప్రతి సంవత్సరం తీసుకుపోతున్నాం. ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి మా పోరాటం చేస్తామంటే చేస్తాం చెందుతామని కాలం వెళ్ళదీస్తూ వస్తున్నారు. మొన్న గత నెల నవంబర్ 5వ తేదీ రాష్ట్ర మంత్రి మా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని కూడా కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా తక్షణం కలెక్టర్ గారితో నేను మాట్లాడతానని ఫిషరీస్ జేడీ గారికి ఫోన్ చేసి చెప్పి వాళ్ళ సమస్య ఏదో నా కాన్స్టిట్యున్సీలో ఉంది సెటిల్ చేయండి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారి వచ్చిన దాఖలా లేదు, పరిష్కారం అయిన దాఖలా లేదు. కాబట్టి ఈ పరిస్థితులు ఇట్టే కొనసాగితే మా గ్రామం పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది. కాబట్టి అధికారులు మంత్రి గారు స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ సంగమండలం తరుణవాయి గ్రామం, నా పేరు రవి. ఇక్కడ కైకులూరు నుంచి కొంతమంది బడా రైతులు వచ్చి మా ఊర్లో 150 ఎకరాలు కౌలుకి చేపల చెరువు తీసుకున్నారు. అవి వాళ్ళు వేసేటప్పుడు మాకు తెలీదు, ఏదో 2 ఎకరాల కుంట్లో 3 ఎకరాల కుంట్లో అట్లా వేస్తారని మేము గమ్ముగా ఉన్నాము. వాళ్ళు తీరా దోసెలేకే ఒక్కో కుంట 50 ఎకరాలు 60 ఎకరాల కుంట్లు అట్లా దోసెలేకే అవి పెద్ద కట్టలు అయిపోయి దాని నిండా నీళ్లు కొట్టేలేకే దాని కింద ఉంటే మా పొలాలన్నీ బాగా సీపేజీ వచ్చేసి దెబ్బతిని పోయినాయి, సౌడు భూములుగా మారిపోయినాయి. మేము వేసే పంట ఎగ్గిరావట్లేదు, భూమిలో దెబ్బతిని పోతున్నాం. బాగా రైతులమి, బాగా 30 మంది రైతులు ఉన్నాం. 150 ఎకరాల భూమి ఉంది దాని కింద. 10 సంవత్సరాల నుంచి మేము బాగా ఇబ్బంది పడిపోతాము. దానివల్ల అందరూ అధికారుల కాడకు కూడా తిరిగాము. ఈ సందు 4 సంవత్సరాల నుంచి తిరుగుతా ఉంటే ఒకరు కూడా స్పందించింది ఏం లేదు. అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అని చెప్తున్నారు, కానీ మా దానివల్ల మాకేమీ న్యాయం అయితే జరగలేదు. గ్రామం సంగం మండలం. నా పేరు గౌతమ్ శ్రీనివాసులు. ఈ మా ఊర్లో అక్రమ చేపల చెరువుల వల్ల పొలాలు అన్యాయం అయిపోతుండే. ఈ చేపల చెరువులు వేసి పొలం మొత్తం అన్యాయం అయిపోతుంది. డ్రైనేజీలు మొత్తం బూడిపోయినాయి, కట్టలన్నీ వరగబడిపోయి ఓ సపరేట్ డ్రైనేజీలు అయితే లేవు. ఈ గుంటలో పర్మిషన్లు లేవు, కరెంటు సర్వీసులు లేవు, ఒక్క పాయింట్ కూడా లేదు. మా పంట పొలాలకు ఇచ్చే నీళ్లు వాడుకొని గుంటలో వేసుకొని చేస్తుండ్రు. కృష్ణా జిల్లాతను ఈ చేసేది మా ఊరు రైతులు ఇచ్చిండ్రు. అతను అక్కడ చేసి చేపిస్తున్నాడు. ఏడు ఇల్లు ఇచ్చి ఇల్లు లీజులు తీసుకుంటా ఇల్లు చేస్తూ ఉండ్రు. ఈ 30 ఎకరాల కొంటనే మేము తిరగంగా అధికారులు కడి తిరగంగా 30 ఎకరాల కొంట రైతులకు ఇబ్బంది అని చెప్పి ఒక గుంట ఆపించిండ్రు. 3 సంవత్సరాలు ఆ గుంట ఆపించిండ్రు. ఆ గుంట ఆపినప్పుడు మా పొలాలు ఏమో బ్రహ్మాండంగా పండినాయి. కొరవ గుంటలు కట్టు తీపిస్తామనిండ్రు. తర్వాత మళ్ళీ ఎట్ట చేసిండ్రు ఏమో అధికారులకి ఎట్ట చేసిండ్రు అయితే చేసి మళ్ళీ గుంటలు మళ్ళీ నెలేసిండ్రు. ఈ గుంటనే రైతులు నీళ్ళు వేసి ఈ గుంట గడ చేపలు వదిలేసిండ్రు. మేము అమ్మారు ఒకడికి ఇవారు ఒకటి తిరగతానే ఉన్నాం. వాళ్ళు ఏమో ఏ బాక్ అంటున్నారు. వీళ్ళేమో రైతులు చేసి మేమే నీళ్ళు వేస్తున్నామని చెప్పి ఒక రోజు అందరం గ్రామస్తులు మొత్తం ఆందోళనగా వచ్చి పురుగు మందులు తీసుకొచ్చి ఇక్కడ ఆందోళన చేసినాం. చేస్తే మా మీద కేసులు పెట్టి పోలీసులు తీసుకొచ్చి మా మీద సంఘం ఎస్ఐ మమ్మల్ని బెదరగొట్టి ఎక్కడోళ్ళని అక్కడ తనివేసిండు. ఇంకా అప్పటి నుంచి ఇల్లు గుంటలు వేసి ఇప్పుడు మళ్ళీ పుట్టాల మళ్ళీ పొలాలు పండుకొని అన్యాయం అయిపోయింది. ఈ 50 ఎకరాల దాకా ఈ సీపేజీ వల్ల అసలు పంట ఎక్కడం లేదు. ఎక్కినా కానీ ఉన్న 1 రూపాయ ఆ మిషన్ ఉబ్బళ్ళకే మిషన్ కాదు ఎవరు ఊరుకోదు మిషన్ వాళ్ళు భయపడి రావడం లేదు.